ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని సిహెచ్యూ విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి పి శంకర్రావు, పార్వతీపురం జిల్లా అధ్యక్షులు గొర్రెల వెంకటరమణ డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురం దళగం రైతు బజార్ కూడలి వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని వీఆర్ఏలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వీఆర్ఏలకు కనీస వేతన నిరయొక్కు వేలు చేయాలని, ముఖ్యమంత్రి హామీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కనీస వేతనం 21,000 ఇవ్వాలి. వీఆర్ఏ కనీస వేతనం 21,000 ఇవ్వాలి. సెక్రటరీ, ఈరోజు వీఆర్ఏలు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని ఫిబ్రవరి 2వ తేదీ నుండి ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర 28 రోజుల పాటు దీక్షలు చేపట్టారు. 3, 4 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా సబ్ కలెక్టర్ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసుల ముందు నిరాహార దీక్షలు చేపడుతున్నారు. అలాగే మార్చి 10 చలో విజయవాడ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు వీఆర్ఏల యొక్క సమస్యల పరిష్కారం చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు పాదయాత్ర సందర్భంలో మీకు ఏవైతే కనీస వేతనాలు ఉన్నాయో సమస్య ఆ సమస్య పరిష్కారం చేస్తామన్నారు. ఈరోజు వాళ్ళకి వారసత్వ హక్కు ఇస్తామని చెప్పారు. వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే 25 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేస్తున్న వాళ్ళకి నా ప్రభుత్వం రాగానే వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కల్పిస్తాము, చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి డిఏని ఈరోజు రద్దు చేశారు. కాబట్టి ఇది చాలా అన్యాయమైంది. ఈరోజు వీఆర్ఏలు గ్రామాల్లో అట్టడుగున స్థాయి ఉన్నటువంటి వాళ్ళు, ఈరోజు నీ ప్రభుత్వం యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు కింద స్థాయిలోకి తీసుకువెళ్ళి ఆ ప్రజలు సమీకరించి నీ ప్రభుత్వం యొక్క పథకాలన్నీ చెప్పి ప్రజలకి అందేటట్టు చేస్తున్నటువంటి వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో ఏ వీఆర్ఏలతోనైతే నువ్వు సేవ చేయించుకుంటున్నావో ఆ వీఆర్ఏలే ప్రజల్లోకి వెళ్ళి నీ ప్రభుత్వం సంగతి చేస్తానికి మేము సిద్ధమవుతాం. కాబట్టి కనీస వేతనం ఈరోజు పెరుగుతున్న ధరలకి అనుగుణంగా మేము పెట్టినటువంటి 21,000 జీతం వెంటనే ప్రకటించాలి. అలాగే నామినీలుగా ఈరోజు నామినీలుగా చేయించుకుంటున్నావు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు, మరి ఉద్యోగాలు చేయించుకున్న వాళ్ళతో వీఆర్ఏలుగా నువ్వు గుర్తించుకోవడానికి ఏం ప్రయత్నం, కారణం చెప్పాలి కదా, దాని మీద మాట్లాడు. ఇయ్య నువ్వు రద్దు ఎందుకు చేసావు అర్థం కాదు. ఈరోజు ధరలు చూస్తే ఆకాశానికి వెళ్తున్నాయి. డిఏ రద్దు అంటున్నారు. 10,500తో ఒక వీఆర్ఏ కుటుంబం ఏ విధంగా బతకాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు 10,000తో బతుకుతున్నారా? మీరేమో 1,00,000 రూపాయలు జీతాలు పుచ్చుకుంటారు, 1,000 రూపాయలు పెన్షన్ పుచ్చుకుంటారు. మీ పథకాలు, మీ సేవ మేము ప్రజల కోసం పనిచేస్తే మాత్రం మాకు మాత్రం పెన్షన్ ఇవ్వరు, జీతం ఇవ్వరు, ఏమి కూడా పెంచరు. ఇది చాలా అన్యాయం. రేపు 10వ తారీఖు నాడు విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా 1,000 మందితో మేము ముట్టడి చేస్తాం. దానికి సిద్ధమై ప్రభుత్వం ఉండాలి. ఎప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఈ సమస్య పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.